ఏ అర్జున్ ప్రొడక్షన్ షార్ట్ ఫిల్మ్ అంటే రండిరా అవునా హలో, ఎక్కడున్నావు? ఫాస్ట్గా రా. బాబా రోడ్ అంతా ఇంత ఖాళీగా ఉన్నాయిట్రా. సింహం వస్తుంది కదరా. ఇప్పుడు సింహం నువ్వా? ఏదో జోక్ చేశాను లేరా? నీ జోకులు విని విని నేను ఏదో రోజు పోతాను లేరా బాబు. బంగారు ఎందుకు? రే అమ్మాయిని చూడరా. వదిలేరా, నాకు తెలుసు నన్నే నా బీట్ పడుతుంది. రే చూడబే, అసలు అమ్మాయి ఎంత బాగుందో తెలుసులేరా. చిన్నప్పటి నుంచి నాకు ఫాలో అయితే. ఓ తనా, నీ చెల్లి బాగుందిరా. ఏమైంది? నువ్వు ఒకసారి దిగు, ఏమైందో చూద్దాం. అసలే కాలేజ్కి లేట్ అవుతుండే. ఈ బైక్ ఏంటి? ఇప్పుడే ట్రబుల్ కదా. అసలు ఏం చేసినా ఆన్ అవ్వట్లేదు. రే అమ్మాయిని చూడరా. అమ్మాయితో ఎలాగైనా ఒకసారి మాట్లాడలేరు బాబా. అంగ పార్. రే 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 రే, ఎక్స్క్యూజ్ మీ, ఎనీ హెల్ప్? ఎలా వచ్చావో అలానే మూసుకుని వెళ్ళి. ఏం చేద్దాం? ఇంక ఇది స్టార్ట్ అయ్యాలే లేదు. పద, ఆటో ఎక్కేద్దాం. సరే. బాబు వెళ్ళిపోయి వచ్చేస్తాను. ఓకేనా? బాయ్. హే అజరియా, ముస్టోడా. నువ్వే కరెక్ట్. వాకింగ్ కంటే ఆటో అయి బాగుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే. వాకింగ్ అంటే కూడా ఆటో అయి బాగుంది. అదే నానే చెప్పింది నిజమే. నీ పేరేంటి? రామ్. నువ్వేం చేస్తుంటావు? వర్షం పడేలా ఉంది కదా. మీరేం చేస్తారు? వర్షం పడదలే, ఎండగానే ఉంది. నీ కాలిందా నాకు అర్థమైంది. నీ పేరేంటి? నా పేరు కూడా రామే. చాటింగా? నువ్వేం చేస్తుంటావు? బయట వర్షం పడేలా ఉంది. అర్థమైంది. గొడుగు తేలేదు మరి? లేదు లేదు, ఎండగానే ఉంది. సరే చెప్తా, నా పేరు రామ్. నేను ఖాళీగా తిరుగుతుంటా.
సైడ్ కాపండి. బాయ్ బంగారం. ఒకసారి చూసిన అమ్మాయి కోసం ఇంతరా వెయిట్ చేయడం అవసరమా? లేదురా బాబు, తను ఇప్పటికైనా వస్తుందిరా. ఎండ తను లేకుండా ఉండలేనురా. ఏంట్రా బాబా, ఎన్ని రోజులైనా ఈ అమ్మాయి కనిపించట్లేదు అసలు. ఇంకెన్నాళ్ళరా ఇదే సినిమా? ఒక రెండు రోజులు చూద్దాం, లేకపోతే కొత్త సినిమా వెళ్ళిపోదాం. రే బాబా, పాప సినిమా. ఏ ఇతో కొంచెం మాట్లాడారు, వెక్కి మాట్లాడుంటే ఎడని తీసేస్తాను. ప్లీజ్ ఒకసారి ఇన్ని రోజులు ఏమైపోయినావు అసలు? అసలు ఎవరు నువ్వు? పిచ్చా నీకేమైనా? ఎవరన్నా? ఇన్ని రోజులు పని పాట లేక ఖాళీగా తిరుగుతున్న నేను నిన్ను చూడగలనే నువ్వు నాకు నచ్చి, ఎలాగైనా నువ్వు చదువుతున్న కాలేజీ జాయిన్ అవ్వాలని ఇంట్లో అడిగితే సడన్ గా డబ్బులు లేకపోయేసరికి వాళ్ళని వెళ్ళి అడిగి ఒప్పు చేసి, తీరా కాలేజ్ జాయిన్ అయితే మధ్యలో జాయిన్ చేసుకోమనేసరికి ప్రతి మేలాడి అయినా ఒప్పుకోకపోతే బెదిరించి ఒప్పించి కాలేజ్ జాయిన్ అయ్యాక కాలేజీకి వస్తే నువ్వు కనిపించకపోయేసరికి ఏమైపోయో తెలియక తాగి చెడి చచ్చి మజ్జుల తరై తిరుగుతుంటే, ఇలా ఇన్ని రోజుల తర్వాత నువ్వు కనిపించిపోయేసరికి ఏం చేయాలో తెలియక ఏమైపోయానని అడిగితే పిచ్చోన్నా? ఎవరన్నా? బా వాటర్. థ్యాంక్స్ రా బాబా. నువ్వు కనిపించిన తర్వాత రోజే నా ప్రేమనికి తెలిసేలా ఒక లెటర్ రాసింది. ఇందా లెటర్ ఎప్పుడు రాసావు బాబా? మొన్న మొన్న సినిమా చూశాను కదా. నిన్ను చూసిన రోజు నేను రెండోసారి పుట్టినరోజు. ఎందుకంటే ఆ రోజు నుంచి నాకు నేనే కొత్తగా ఉన్నాను. నువ్వు నా జీవితంలోకి రాకముందు ఒక జీవితం, నువ్వు వచ్చాక ఒక జీవితం. నువ్వు రాకముందు నా లైఫ్లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. నువ్వు వచ్చాక ప్రతిరోజు ప్రతి నిమిషం ఒక అద్భుతంలా అనిపిస్తుంది. ఇదివరకు నేను గొప్పవాడిని అయిపోవాలని, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నీతో పాటు నీ చేయి పట్టుకొని నడిస్తే చాలనిపిస్తుంది. ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయంటే నవ్వుకునేవాడిని, కానీ ఇప్పుడు నీ కోసం ఎన్ని యుద్ధాలన్నా చేయొచ్చు అనిపిస్తుంది. ఫ్యూచర్లో నీకు ఎంత సంపాదించి పెడతానో చెప్పలేను, కానీ నిన్ను సంతోష పెట్టడానికి ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను. నీ వెనకుండి నిన్ను నడిపిస్తాను, నీ ముందుండి నీ కష్టాన్ని అడ్డుకుంటాను, నిన్ను అమ్మలా చూసుకుంటాను. నిన్ను గెలవాలంటే ఎన్ని జీవితాలు కావాలో తెలియదు, కానీ నీ కోసం ఎంత దూరమైనా నడుస్తా, ఎన్ని సముద్రాలైనా ఎదుగుతా, ఎన్ని ఆకాశాలైనా దాటుతా. ఎందుకంటే నువ్వే నా జీవితం, నువ్వు లేని నన్ను ఊహించుకోలేను. ఈ కాగితం నా జీవితం రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి. ఏం చేస్తావో నీ ఇష్టం. నీ ఆదిత్య. ఇంకా నీకు లైఫ్లో డిస్టర్బ్ చేయను. బాయ్. ఒకసారి ఆగు. ఈ లెటర్ చదవకముందే నేను నేను ఇష్టపడ్డాను, కానీ ఆ లెటర్ చదివాకే అర్థమైంది నువ్వు నన్ను ఎంత లవ్ చేసి. ఐ రియల్లీ లవ్ యూ. నువ్వు నిజంగా నా కోసం కాలేజ్ జాయిన్ అయ్యావా? కాలేజా తొక్క, ఏదో ఫీల్డ్ కోసం చెప్పాను. అవును, ఆ లెటర్ అంత బాగా ఎలా రాసావురా? అసలు ఆ లెటర్కి నేను సగం పడిపోయా తెలుసా? బంగారం, నువ్వు మజ్ను సినిమా చూడలేదా? లేదు. వాళ్ళేంటి అలా వెళ్ళిపోయారు? ఇక మనం మాత్రం ఏం చేస్తాం కదా. థ్యాంక్ రా బావా. నేను తనంత ఈజీగా పడనులే.